నంద్యాల జిల్లా ఆలగడ్డ జీవిత బీమా సంస్థ కార్యాలయం ఏజెంట్ త్రినాథ చౌదరి జీవిత బీమా పాలసీలు నూతన ప్రీమియం సేకరణలో అత్యుత్తమ ప్రతిభ కనిపర్చి ప్రతిష్టాత్మకమైన ఎండిఆర్టి అవార్డుకు ఎన్నికైనట్లు కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు త్రినాథ చౌదరి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత త్రినాథ చౌదరి మాట్లాడుతూ తనను ప్రోత్సహించి తన విజయానికి కారణమైన ఎల్ఐసి సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ దరావత దేవాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మామూలు గారు పనిచేస్తున్న కట్రా అంటే నేను ఒక్క నిమిషం ఎందుకంటే నా జనరల్ నాలెడ్జ్ దేవుడు ఇచ్చిన వారు నాకు సొరగా వెనకమ్మడే కౌంటర్ వేసాను. మాయా మీరు గడ్డి కోసం చేతితో పేకొచ్చు కదా కొడంతో ఎందుకు పోస్తున్నారు అని అడిగింది. ఆయన అంటారు అంతే కదా మరి ఇప్పుడు కొడవతో అయితే గబగబా రెండు మొబైల్ గడ్డి పోయిపోయింది మిగతా అట్లా ఉంటారు మా ఇది కూడా అనేది. ఆయన ఈరోజు నాకు దాదాపు 30 లక్షల రూపాయలు బాండ్లు 2 బాండ్లు చేసినాడు ఆయన పిలిచి గత 2-3 సంవత్సరాల నుంచి. పోయిన సంవత్సరం కూడా చేసి ఈ సంవత్సరం కూడా చేశాడు. ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి చేసి వాళ్ళ అబ్బాయికి రీసెంట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే పిలిచి చేశాడు. అట్లా జరుగుతుంది కానీ మధ్యలో కొన్ని కొన్ని కారణాల వల్ల నేను బ్యాక్ అయినా ఎక్కడ మొదలు పెట్టాను మళ్ళీ అక్కడికి వెళ్తే అంటే నా సోదాగా నేను చేసుకున్న కొన్ని తప్పులు వల్ల నేను చేస్తే నాకు ఏమో సారణ అయితే నేను రావద్దన్నా మా ఇంటికి వదిలేసిన 2012 వరకు బాగా చేసి 2012 కొద్దిగా నాకు వెలిగేషన్లో మా నాన్నగారు చనిపోవడం కొద్దిగా ఏదో బ్యాక్ అయిన తర్వాత నేను రాలేదు ఎల్ఎస్ఆర్టీసి నేను అది కూడా పెట్టానంటే నేను నేను వదలను నువ్వు ఖచ్చితంగా నాకు ఉండాలి అంటే నేను ఒకటే చెప్పిన సార్ మీరు మా ఇంటికాడ అన్నం తింటాక నేను భోజనం చేయండి ఏం కావాలి కానీ నన్ను ఎల్ఎస్సి చేయండి నన్ను అడగద్దు అన్నాను. సరే అట్లనే కానీ నవ్వుకుంటానే చిరునవ్వుతోటే మహానుభావుడు చిరునవ్వుతోటే వచ్చాడు. తర్వాత మళ్ళీ అలా చించాడుగా నేను మధ్యలో దీనికి చెప్పలేదు మా ఫ్యామిలీకి చెప్పకుండా దుబాయ్కి పెట్టుకుంది. దుబాయ్కి పోవాల్సిన వాడిని ఇంకొక 15 రోజులు దుబాయ్ వెళ్ళిపోతాను అన్నీ అది సెలెక్ట్ అయినాను అంతా అయిపోయింది అనుకోకుండా ఒక రోజు వచ్చాడు. ఇట్లా సార్ నేను వచ్చినట్టు మళ్ళీ ఏం చౌదరి అంటే నేను లేదు సార్ నేను దుబాయ్ వెళ్ళిపోతాను అదే దుబాయ్ వెళ్ళిపోతున్నావు అంటే నేను ఇంట్లో చెప్పాను ఇంట్లో చెప్పలేదా నా ఫ్యామిలీకి కూడా చెప్పలే ఆయనకి చెప్పి ఎందుకంటే నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ నేను ఆరాధిస్తాను మా సార్ అని ఎందుకంటే నాకు పునర్జన్మ ఇచ్చిన ఆయన తల్లిదండ్రులు జన్మించారు పునర్జన్మించాడు మా సార్. నేను ఒక పల్లెటూరులో సామాన్యమైన పల్లెటూరులో అసలు మా ఊరు అనేది మామూలుగా గవర్నమెంట్లో లిస్టులోనే ఎక్కడో మూల శ్రీలంక మాదిరి మూలన ఉంటుంది. అలాంటి ఊరు నుంచి నన్ను వెలికి తీసి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది మహానుభావుడు. ఆయన ఆయన పాదాభవనం చేసినా తప్పులేదు ఎందుకంటే నన్ను మధ్యలో చాలామంది విమర్శించారు చాలా ఎదురు దెబ్బలు తిన్నాను చాలా ఆటుపోట్లు గారు భరించాను. ఒకసారి ఎక్కడ జరుగుతుంది సార్ ఈ ఎండిఆర్టి సదస్సు అనేది? మనకు పోయినసారి యుఎస్లో జరిగింది. యుఎస్ఆర్ అమెరికా 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 ఈసారి ఎక్కడ సార్ డిక్లేర్ ఇక్కడ డిక్లేర్ కాలేదండి. ప్రపంచ దేశాల్లో ఎక్కడో చోట సదస్సు సదస్సు జరుగుతుంది. అక్కడ ఈసారి మనం వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్తాం సార్ వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం వెళ్ళాలని అనుకుంటున్నా సార్. నేను అయితే ఎంత ఎవరికీ రాలేదు కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను.